భక్తవత్సల తెప్పోత్సవం కన్నుల పండుగగా సాగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాదపుష్కరంలో బోలా శంకరుడు దేవేరి జ్ఞాన పరశురాంబ అమ్మవారితో కలిసి తెప్పోత్సవంలో విహరించారు. పురవీధుల్లో రథోత్సవంలో పాల్గొన్న స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో ప్రతిష్ఠించారు. రాత్రి తెప్పోత్సవానికి రాజేష్ గురుకులు వారి సహచరులు ముస్తాబు చేసి బోయిల మూతతో నాదపుష్కరుని వద్దకు తీసుకువచ్చారు. అక్కడ తెప్పల్లో స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించారు. ఆలయ అర్చకులు హారతలు ఇవ్వగా వేద పండితులు వేదమంత్రాలను ఘోషిస్తుండగా కైలాసనాథుడు సోమస్కందమూర్తిగా తెప్పల్లో విహరించగా గ్రాణ పశునాంబ అమ్మవారు మరో తెప్పలో 5 సార్లు ప్రదక్షిణలు చేశారు. నాదపుష్కరుని విద్యుత్ దీపాలతో మనోహరంగా అలంకరించారు. తెప్పల్లో ఉభయదారులు, వేద పండితులు, ధర్మకర్తల మండలి, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వామివారి తెప్పల్లో చైర్మన్ గురవయనాయుడు దంపతులు, ఆలయ ఈవో డి భ్రమరాంబ దంపతులు, ఉభయదాదులు పాల్గొన్నారు. తెప్పోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హాజరయ్యారు. కాగా తెప్పలపై తమను కూర్చోనేయకుండా పోలీసు అధికారిని కూర్చోబెట్టడంపై ధర్మకర్తల మండలి సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈవో వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి ఈవో భ్రమరాంబ ఒంటెద్దు పోకడను అనుసరిస్తున్నారని మండిపడుతున్నారు.